కోతుల బెడద నుండి గ్రామస్తులతో పాటు రైతులకు ఇబ్బందులను తొలగించడంలో భాగంగా ప్రభు ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి కోతులను చాకచక్యంగా పట్టుకొని అడవుల్లో వదిలేసే కార్యక్రమాలకు స్వీకారం చుడుతున్నారు. దీంట్లో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కోతుల బెడద రోజు రోజుకి ఎక్కువ కావడంతో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కోతులు పట్టేవారిని పిలిపించి వాహనాల్లో వాటిని అడవులకు తరలించడంపై పలువురు ఆయనను అభినందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజు రోజుకి కోతుల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ముందుకు వచ్చి వాటిని తప్పించడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా కోతులు పట్టే వారిని గ్రామానికి పిలిపించి ప్రత్యేక వాహనాల్లో వాటిని వరల ద్వారా పట్టుకోవడమే కాకుండా అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు జడ్పీటీసీ గుండా నరసయ్య తదితరులను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమాన్ని డైరెక్ట్ చేసిన డాక్టర్ సందు పట్ల అధ్యక్షుడితో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. కోతులు పట్టే కార్యక్రమాన్ని కూడా మన ఎంపీపీ గారు మద్దిగుంటలో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న నుంచి కూడా ముస్తాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఈ కోతులు అనేటి చాలా మండల లెవెల్ అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి వారు దూరదృష్టి పెట్టి చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇవి కూడా ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్న ఆలోచన మీద ఎంపీపీ గారు దీన్ని కూడా పట్టించి ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా చూసే ఆలోచన మీద ఎంపీపీ గారు మొన్న మద్దిపుంటలో వారం రోజుల కార్యక్రమం తీసుకొని అక్కడ కూడా పట్టించడం జరిగింది. నిన్న నుంచి కూడా ముస్తాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని గ్రామాలు కూడా చేస్తామని వారు ఉన్నారు. వారు ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తే కాబట్టి వారికి ఆ భగవంతుడు అన్ని ఆయురారోగ్యాలు ఇచ్చి చాలా గొప్పగా ఉంచి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసే విధంగా చూడాలి ఆ భగవంతుడు అని చెప్పేసి కోరుకుంటున్నాను. మనం రోజు గ్రామాలలో కోతుల బెడతతో చాలా ఇబ్బంది అవుతుంది. గ్రామాలలో ఇళ్లలోకి రావడం, మహిళలను గాయపరచడం, బండ్ల మీద పోతుంటే వాహనదారులను గాయపరచడం, మొన్న ముస్తాబాద్లో ఒక వాహనదారుని గాయపరిస్తే కాలు చేయి కూడా విరగడం జరిగింది. చాలామందికి పొద్దున్నేస్తే కోతులతో బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతి మనిషికి ఇంతకుముందు పంట పొలాలు ఖరాబ్ చేస్తుంది, పంట పొలాలే కాకుండా జన జీవనానికి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ షాపులలో ముస్తాబాద్ పట్టణంలో చూస్తే షాపులలో కూడా ఎప్పుడు ఏమొచ్చి కోతి ఖరాబ్ చేస్తున్నారని షాపుల యజమానులు కూడా చాలా భయభ్రాంతులకు లోనవుతున్నారు. అందరు కూడా ఇటు వాహనదారులు, ప్రయాణికులు, షాపుల యజమానులు అందరు కూడా కోతులతో బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటినైనా పరిష్కారం చేయాలని గ్రామస్తులందరూ కోరితే పిల్లల్లో కూడా ఎప్పుడు ఏమొచ్చి కోతి ఖరాబ్ చేస్తున్నారని షాపుల యజమానులు కూడా చాలా భయభ్రాంతులకు లోనవుతున్నారు. అందరు కూడా ఇటు వాహనదారులు, ప్రయాణికులు, షాపుల యజమానులు అందరూ కూడా కోతులతో బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటినైనా పరిష్కారం చేయాలని గ్రామస్తులందరూ కోరితే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. మొదలు మద్దిగుంట గ్రామంలో ఒక 100-150 కోతులను పట్టుకపోయి కొన్ని అడవుల్లో విడిచిపెట్టడం జరిగింది. అట్లే ఇప్పుడు ముస్తాబాద్లో నిన్నటి నుంచి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు ఒక 2000 ఉన్నాయంటున్నారు ఇక్కడ. వాళ్ళు కోతులు పట్టే వాళ్ళను తీసుకొచ్చి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కోతులు పట్టడం జరుగుతుంది. ఈ వీటితోటి జనాలకు బాగా ఇబ్బంది అవుతుంది, ప్రాణాపాయం కూడా అవుతుంది, గాయాలవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. దీనికి గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి దీనికి అందరూ కూడా ఇంకా సహకరించి, ఎందుకంటే ఎక్కడి నుంచి పడితే అక్కడ ఆ ఇంటి యజమానులు కానీ గ్రామస్తులు కానీ కొద్దిగా మంది ఉంటేనే అవి పట్టేదానికి ఈజీ అయింది కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ, దీంతో చాలా ఇబ్బంది ఉంది, దీని పెద్ద సమస్య అయిపోయింది. పంటలు ఏ పంట లేకుండా ఖరాబ్ చేస్తుంది గతంలో, ఇప్పుడు ఊర్లలో ఇళ్ళల్లో కూడా కిచెన్లకు వచ్చి వంటగదిలకు వచ్చి ఎక్కడ ఏమున్నా కూడా ఖరాబ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం.